Silence. Silence, everybody. Silence, please. Silence. Thank you. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు ఎంతో కాలంగా ఆశగా ఎదురు చూస్తున్న ఈ ప్రోగ్రాం ఈనాడు ఇక్కడ జరుగుతున్నందుకు మీతో పాటు మా కళాభారతి తరఫున మేము ఆనందిస్తున్నాం. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఎన్నో విజయవంతమైన ప్రదర్శనలు ఇచ్చి అందరి చేత మన్ననలను పొందిన మీ మా అభిమాన గాయకుడు శ్రీ అరుణ్ గారు మా కళాభారతి సంస్థ మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇక్కడ ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు. వారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. మిస్టర్ అరుణ్, వెల్కమ్ టు ది డయాస్. పాడి పాడి అల్లరి చేసే వైసే కోరే జోడి నువ్వే రారా రారా. ఏనాడైనా నే నే రాజా రా రా రోజా. ఆడి పాడి అల్లరి చేసే వైసే కోరే జోడి నువ్వే రారా రారా. కన్నె పర్వమిదే ఉన్నది, చిన్ని ఆశలెన్నో ఉన్నాయి. కన్నె పర్వమిదే ఉన్నది, చిన్ని ఆశలెన్నో ఉన్నాయి. ఎదే పాడుతోంది ఏదో మౌన రాగం, ఎదే పాడుతోంది ఏదో మౌన రాగం. సరాగాల రసరాగం ఉల్లాస రాగం, సరాగాల రసరాగం ఉల్లాస రాగం. నేనే రాజా రోజా. ఆడి పాడి అల్లరి చేసే వయసే కోరే జోడి నువ్వే రారా రారా. కన్ను నేను మరి అల్లాడే పల్లె తీగ వలే ఉగాడే. కన్ను నేను మరి అల్లాడే పల్లె తీగ వలే ఉగాడే. హృదయ వీణం రాగి పదం పలుకుతోంది, హృదయ వీణం రాగి పదం పలుకుతోంది. అదే ప్రేమ గురుతేమో ఇది గమ్మత్తేమో రే పాపా. అదే ప్రేమ గురుతేమో ఇది గమ్మత్తేమో. నేనే రాజా రా రోజా. ఆడి పాడి అల్లరి చేసే వయసే కోరే జోడి నువ్వే రారా రారా. నువ్వు ప్లీజ్ సార్ అరుణ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ సార్
మల్లయ్యా 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 అయ్యా అయ్యా నిద్రపోయావా? లేదయ్యా. భోజనం చేసావా? చేశానయ్యా. మీరు చేశారా అయ్యా? నేను చేశాను. చూస్తే తెలియడం లేదు. చూస్తుంటే ఊరికి కొత్తలా ఉన్నావు. అరే మీరు ఎలా తెలుసుకున్నారు? మొహం మీద రాసి ఉండాలా ఏంటి? నువ్వు రోడ్డు క్రాస్ చేసేప్పుడే అర్థమైంది. ఏ మళ్ళీ మీ ఊరెళ్ళాలని లేదా? ఎందుకు అలా అంటున్నారు? ఇలా 2 సార్లు రోడ్డు క్రాస్ చేసావనుకో నీ బాడీలో ఎముకలుండవు. ఏది కొంచెం అటు పక్క తిరుగు. అరే రే 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 వెళ్ళేదారిలో పూలు అమ్ముతారు, ఓ మూర పూలు కొనుక్కొని చుట్టుకో. వెళ్ళవయ్యాటు. ఏంటయ్యా ఇది? వాడు వదిలేయండి అని ఏడుస్తున్నాడు కదా, ఇంకా ఎందుకు కొడుతున్నావు? ఎవరి అది? తెలీదమ్మా. రే రిచర్డ్, ఎవరు రాది నన్ను అడిగితే? ఓ కెమెరా ఆఫ్ చేయవయ్యా, అసలే ఫిలిం ధర మండిపోతుంది. ఆఫ్ చేయవయ్యా. రిచర్డ్, మన హీరోను పట్టుకుని ఆ కుర్రోడు ఎలా కొడుతున్నాడో చూడవయ్యా. అయితే వాణ్ణే హీరోగా పెట్టొచ్చుగా నెక్స్ట్ సినిమాక. ఓ వాణ్ణి పెట్టుకుంటే బిజినెస్ అవుతాయా? బ్రహ్మాండంగా అవుతుందండి. నువ్వు చెప్పావు ఫైనాన్స్ ఇవ్వాలిగా. ఒక డైరెక్టర్ పట్టుకుని ఏమయ్యా పోవయ్యా అంటావా? సారీ సార్, అలవాటులో పొరపాటు. ఇదే అలవాటు కంటిన్యూ అయితే ఇంటర్వెల్ తర్వాత ఇంకో కెమెరామ్యాన్ పెట్టుకుంటా. అటు చూడవయ్యా. స్టంట్ మాస్టర్ ఆగండాయా, ఆపోయా బాబు. మంచి నువ్వు వచ్చావు. బాబు
మదవండి. అరే విగ్గే, కొంచెం తప్పుకోమ్మా. హీరో గారు ప్యాకప్ చేసేస్తా. ప్యాకప్ అంటే మళ్ళీ ఎప్పుడు కాలుషెట్టిస్తాడో, ఎప్పుడు సినిమా ఫినిష్ అవుద్దో. త్వరగా వెళ్ళి స్నానం చేయండి, కంపు కొడతాం. ఇంటికి వెళ్తే గుర్తుపట్టంటావా? అనుమానమే లేదు. అయితే వెంటనే స్నానం చేయాల్సిందే. అమ్మా ఫోటో బాగా వచ్చింది చలాయ్. చిన్నోడు ఎలా చూస్తున్నాడో చూసావా? చిన్నాడే బెదిరిపోయి బిత్తర చూపులు చూస్తున్నాడు. ఎందుకురా అలా బిత్తరపోయావు? చాలా బాగుందమ్మా. ఎవరు తీశారు? తర్వాత చేసుకుంటాను తర్వాత చేసుకుంటాను అని 40 సంవత్సరాలు నెట్టేశావు. ఇప్పుడైనా ఇక నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదరా. చెల్లాయి పెళ్లి తర్వాత నేను పెళ్లి చేసుకుందామని 20 సంవత్సరాలు గడిపాను. చెల్లాయి పసుపు కుంకాలు పోగొట్టుకున్న తర్వాత నాకు పెళ్లి సంసారం ఎందుకులే నానా? నీకా వయసు అయిపోయింది. నేనిప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చెల్లాయి నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నాన్న? అదే ప్రతి నెల నీ జీతం అంతా ఇక్కడికే పంపిస్తున్నావు కదరా. ఒంటరిగా ఉన్నాను కాబట్టి పంపుతున్నాను. నేనే గనక పెళ్లి చేసుకుని ఉంటే అలా డబ్బు పంపలేను కదా నాన్న. ఊరెళ్ళి వచ్చే నెలలో వస్తాను, సరేనా? వచ్చేటప్పుడు నాకు కళ్ళు తీసుకురా మావయ్యా. తీసుకొస్తాను. నాకు ఒక పిప్పి. ఏంట్రా అది పిప్పి? అది అది ఆ గుళ్ళో నల్లగా పొడుగు పెట్టి ఊతారే. తీసుకొస్తాలే. అదెందుకు అడుగుతావులే అన్నయ్య, చదువుకుంటున్నప్పుడు పాట శబ్దం వినిపిస్తే చాలు అంతే, పరిగెత్తి వెళ్ళిపోతాడు. సంగీతం అంటే వాడికి ఎంతో ఇష్టం, వాళ్ళ నాన్నలాగా. బస్సు వచ్చింది, నువ్వు బయలుదేరు. నీ ఆరోగ్యం జాగ్రత్త, వెంటనే వచ్చే. ఏంటి బస్సు వచ్చింది, బయలుదేరు బాబు. అలాగే నాన్న. పూచెందులు వీరియం చిన్న పుల, పూచెందులు వీరియం చిన్న పుల, చెందులో బీరియం చిన్న ఊలా.
బాబు ఇక్కడ ఎక్కడైనా నీళ్ళు దొరుకుతే అదిగో అక్కడ వాగుంది అక్కడ సార్ ఇది ఏ ఊరి కారు హైదరాబాద్ కారు
ఏది పాపం ఏది శాపం విధికి లేదు కారుణ్యం ఏది పాపం ఏది శాపం విధికి లేదు కారుణ్యం కన్న కలలే ఆవిరైతే చితిలు కాలెను ఈ బంధం ఏది పాపం ఏది శాపం విధికి లేదు కారుణ్యం పుట్టుకతోనే మరణం కూడా వెంటాడడమే విధి శాపం ఆశలు తోడై ఆశలు తోడై అహమే నీవై ఏది పాపం ఏది శాపం విధికి లేదు కారుణ్యం కన్న కలలే ఆవిరైతే చితిలో కాలెను ఈ బంధం ఏది పాపం ఏది శాపం విధికి లేదు కారుణ్యం నిలవతు యౌవనమిది సత్యం నిద్రొక సగము నిద్రొక సగము వ్యధలొక సగము మిగిలిన బ్రతుకే నీ భాగం సాటి మనిషికి పడడం నీ ధర్మం ఏది పాపం ఏది శాపం విధికి లేదు కారుణ్యం కన్న కలలే ఆవిరైతే చితిలో కాలెను ఈ బంధం ఏది పాపం ఏది శాపం విధికి లేదు కారుణ్యం ఇదిగోండి మీ చెంబు. ఎవరమ్మా నువ్వు? నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని. ఓ, అదెలా వాయిస్తున్నారు? ఏది
ఆ పెట్టేని సంగీతానికి కళ్ళు కనిపించకపోయినా పర్వాలేదు, చెవులే వినిపించాలి. ఇలారా కూర్చో. ఆ రోజే మా తమ్ముణ్ణి ఆఖరిసారిగా చూశాను. ఆ కళ్ళు లేని పంతులు గారు కూడా ఊరొదిలి వెళ్ళిపోయాడని అందరూ అనుకున్నారు. అమ్మ చనిపోయిన 3 రోజుల తర్వాత వార్త తెలిసి మావయ్య వచ్చాడు. టెలిగ్రామ్ టైం కందుండదు. చెల్లెలంటే ప్రాణమిచ్చే ఆయన కడసారి చూపు కూడా నోచుకోలేకపోయాడు. తిండి తిప్పలు లేకుండా పిచ్చి పట్టినట్టుగా కొన్నాళ్లు మా ఊళ్ళోనే తిరిగాడు. ఆ తర్వాత నన్ను తీసుకుని ఊరికెళ్ళిపోయాడు. భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా, భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా, స్వార్థ పరుల పీక నులిమి పాతి పెట్టి వేయరా, స్వార్థ పరుల పీక నులిమి పాతి పెట్టి వేయరా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా, భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా, భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా. ఆ చిన్న కుర్రాన్ని పట్టుకుని మిలిటరీ అతను ఎన్ని తిప్పలు పెడుతున్నాడో చూడు. చెల్లెలు కొడుకు తనకులాగా మిలిటరీలో ఏమైనా చేర్పిస్తాడో ఏమో. పాపం వాళ్ళు చెల్లెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన ఎవరితోనూ మాట్లాడటమే లేదు. ఏం బాబు, అతను ఎవరన్నది ఇంకా తెలియలేదా? ఎలా మామ, ఆ దుర్మార్గుడు గురించి నాకు వివరాలే తెలియవే. రాము ఒక్కడికే తెలుసు, వాడే కనుక్కోవాలి. అందుకే వాణ్ణి తయారు చేస్తున్నాను. ఏదో ఒకరోజు వాణ్ణి పట్టుకుంటాడు. భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా, భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా. రే లేరా, గెట్ అప్. 1 2 3 4 5 6 7 8. వాడి మొహం జ్ఞాపకం ఉంది కదా, మర్చిపోవు కదా. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7. నీకేతొచ్చా? తెలీదు మావయ్య. ఏతో కొట్టలేని వాడివి, నువ్వే మగాడివిరా. ఉండని పని చెప్తా.
ఇలా చూడు, మీ రాము ఎంత పనిచేశాడు. ఏం చేశాడు? నీళ్ల కోసం వెళ్లిన పిల్లని చెరువులకు నట్టేశాడు. ఏమైనా జరుగుంటే పిల్లల్ని పెంచితే పద్ధతిగా పెంచాలి. అయినా నువ్వేమైనా పిల్లల్ని కన్నావా పెంచడానికి? కొండ మీద కొండ ముచ్చని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చావు. ఇంకోసారి ఇలా జరిగిందో నేను చూస్తూ ఊరుకోను. తెలిసిందా రావే, పిల్లాన్ని పెంచుతున్నాడంట. పిల్లాన్ని గొప్ప లక్షణంగా పెంచుతున్నాడు. దేశంలో ఎవరు పెంచనట్టు. ఆ సుబ్బమ్మ కూతుర్ని నీటిలోకి ఎందుకు తోసారా? నేను నెట్లేదు మావయ్య. నడుపోయి, చేసింది చేసి పైగా అబద్ధాలు ఆడుతున్నావా? నా త్వరా నీటిలోకి దిగమని చెప్తున్నారా? ఇంకా లోపలికెళ్ళు. నువ్వు చేసిన తప్పు నీకు తెలిసే వరకు నువ్వు అక్కడే ఉండు. అడుగు ముందుకేయరా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా. ఎవర్రాది నీళ్లలో? నేనే బామ్మా. ఎవరు? రామునా. ఏరా, ఇంత రాత్రప్పుడు నీళ్లలో నుంచున్నావే? మావయ్య నుంచోమన్నాడు. మావయ్య నుంచోమన్నాడా? ఎందుకు? సుబ్బమ్మ కూతుర్ని నీళ్లలోకి నెట్టేశానంట, ఆ తప్పని ఒప్పుకునేంత వరకు నీళ్లలోనే నుంచోమన్నాడు. అయ్యయ్యో, నేను చేసింది తప్పే అని చెప్పి నువ్వు పైకొచ్చేయొచ్చుగా. ఏంటయ్యా నువ్వు? నేను తప్పు చేయలేదు బామ్మా. మరి కమలను నీళ్లలోకి నెట్టింది? నేను కాదు. సరే మొండిగా అక్కడే నుంచోక పైకి రా. వచ్చేరా నాన్న, జ్వరం వస్తుంది. నేను రాను. ఏంటయ్యా ఇది? ఎంత తప్పు చేసినా తల్లి లేని బిడ్డని ఇలాగా శిక్షించేది? ఇంత రాత్రప్పుడు వాడు అలాగే నీళ్లలో నుంచున్నాడు. నేను ఎంత చెప్పినా రావడం లేదు. అంత పట్టుదల వాడికి? చేసిన తప్పు ఒప్పుకొని బయటికి రమ్మనమన్నాను. వాడు తప్పు చెయ్యలేదంటున్నాడే. వాడు చేయకపోతే ఇంకెవరు చేశారు? సుబ్బమ్మ ఊరికే లేని పని చెప్పిందా? మావయ్య, కమల్ని నేనే నీళ్లలోకి నెట్టేశాను. ఏంటి, నువ్వు తోసావా? అవును. Thank you.
జరిగింది చెప్పొచ్చు కదరా. నేను చెప్పాను కదా. చెప్పావు కదా. ఒరే, ఇవాళ మెగాస్టార్ సినిమా రిలీజ్ అయిందంటరా? అవునా, మరి టికెట్లు దొరుకుతాయరా? దొరుకుతాయరా, మనం ఎలాగోలా సంపాదిద్దాంలే. బ్లాక్ లో అయినా సరే తప్పకుండా చూడాల్సిందే. కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నాడురా వీడు? రోజు ఇంతేరా వీడు, ఓ అరగంట సేపు కళ్ళు మూసుకుని కూర్చుంటాడు, ఎవరితోనూ మాట్లాడు. అలాగా ఎవరితోనూ మాట్లాడా? చూద్దాం పదా. ఒరే రాము, ఏం చేస్తున్నావురా? కూర్చొనే నిద్రపోతున్నాడు, అది ఇంట్లోనే చేయొచ్చుగా. ఊరికే అనకూడదు, గోచి భలే ఉందిరా. ఆనందవనలో భోగి వాడు చివరికి అయ్యాడు ఒక యోగి. కళ్ళారి. ఓ కరాటే. కళ్ళారి అయ్యా. కరారియా. కళ్ళారి. కరారి. ఓ ఐ కెన్ కరాటే. Can you teach my nephew? Moment, hai. In chung of kung fu, hai yung yung kinh sân de. Tane, ma yung le ta yan. Chiyo kui yo hành sân, mo tình cao kui. Acha. Ni go mai mong thai. Acha, acha. Mo de hui thai kui. కూర్చోనా పాపా.
కొంచెం ఇలా వస్తారా? అరే జగ్గునా, అచ్చాచ్చా, సీతారామయ్య కొడుకువు కదూ. మీ నాన్న కూడా అంతే, అప్పుడప్పుడు దెబ్బలు తింటూ ఉండేవాడు. లే దెబ్బలు గట్టిగా తగిలినట్టున్నాయే, ఏంటి కడుపు పట్టుకుంటున్నావు, ఆకలేస్తోందా? అచ్చాచ్చా, దా పట్టుకో. ఒళ్ళు పెంచావు, ఏం ప్రయోజనం? కూర్చో. చూసావా, ఇడ్లీ వడ, కూర్చోరా, తినమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? తినే తిండిని వేస్ట్ చేయకూడదు, తిను. పశువు పేడ కదా, వాసన ఎక్కువగా ఉంటుంది. తిను. అలాగే తిను. మావయ్య, వాడి మొహం గుర్తుంది కదా? ఉంది. మర్చిపోవు కదా. వాడి మొహం ఒకటి జ్ఞాపకుంటే సరిపోతుందా రాము? ఇన్ని సంవత్సరాల తర్వాత వాడు అసలు బతుకున్నాడో లేడు? ఒకవేళ ఉన్నా, ఇంత పెద్ద పట్టణంలో ఎక్కడని వెతుకుతావు, ఎలా వెతుకుతావు? 20 సంవత్సరాలుగా ఆకాశతోనే మా మావయ్య నన్ను పెంచాడు. మా అమ్మను చంపిన వాణ్ణి కనుక్కోవాలని నా రక్తం కుతకుత ఉడుకుతోంది. నీ కథ వింటుంటే నాకు జాలేస్తుంది. సరే, అది పోని. ఇక నుంచి నువ్వేం చేయాలనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు. కాకపోతే 2 నెలల వరకు తట్టుకోవడానికి నా దగ్గర డబ్బులున్నాయి. ఆలోగా పని దొరకదంటారా? హైదరాబాద్ సంగతి తెలియక మాట్లాడుతున్నావు. నీకు కర్రసాము కలరి తప్ప ఇంకేం తెలుసు? పోని, ఒక పంచి, నీకు పని దొరికే వరకు ఇక్కడే ఉండిపో. ఎంత లేదన్నా, భోజనానికి లోటు లేకుండా నెలకి 1 రూపాయో సినిమా ఉంటుంది. నువ్వు ఫైట్లో నాకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది, ఏమంటావు? ఢిల్లీలో విశేషాలేంటి? ఫస్ట్ క్లాస్.
వీడు విదేశాలకు వెళ్ళాడే, వచ్చేసాడా? ఒక వారమైంది. హైదరాబాద్ అంతా హడావిడిగా ఉంది. ఏమయ్యా, వీడిని డైరెక్ట్గా చూసావా? మొన్న కూడా అతని ప్రోగ్రాంకి వెళ్ళా. ఏ మాటకు ఆ మాట, సూపర్గా పాడుతున్నాడు. అలాగా అయితే వాడిని వెంటనే చూడాలి. దాందే ఉంది. ఏమండి, పిల్లలకు పాటలు చెప్పింటే ఇలాగనే గొడవ చేసేది? ఎలిఫెంట్ అంటే ఏంటి? పిల్లలకు పాఠాలు చెప్తుంటే ఫ్రాగ్ అంటే ఏంటి? చెప్తే వినవయ్యా, అక్కడ టీచర్ అమ్మ పిల్లలకి పాఠాలు చెప్తుంది. తాగాలనుకుంటే ఇంటికెళ్ళి తాగు. నువ్వేంటి ఆ టీచర్ నెనకేసుకొస్తున్నావు? నువ్వేమన్నా దాన్ని చేసుకున్నావా, ఉంచుకున్నావా? వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఆకురాని కూడా ఇంట్లో ఉండమండం అంత మంచిది కాదేమో. ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, అరిటాకే కదా నష్టం. ఆ కుర్రాన్ని చూస్తే అలా కనపడ్డంలే చిన్నయ్య. ఓ లక్ష్యంతో పెరిగి ఆ లక్ష్యం సాధించడం కోసమే జీవిస్తున్నవాడు. అదీగాక నాకు వయసు అయిపోయింది, కష్టంగా ఉంది. ఎవరో ఒక అసిస్టెంట్ కావాలి. రాము లాంటి టాలెంట్ ఉన్నవాడు ఇప్పుడు మన స్టంట్ యూనియన్లో ఎవడూ లేడు. ఎవరూ లేనివాడు వండని. Thank you.
డాడీ లుక్. ఏంటమ్మది? అరుణ్ ఆటోగ్రాఫ్. ఎప్పుడు తీసుకున్నావు? నిన్న ప్రోగ్రామ్కి వెళ్ళాను కదా, అప్పుడు. విత్ లవ్ టు గీత. అరే, నీ పేరుతోటే చేసిచ్చాడే. దెన్ వాట్? నేను ఆయనకి స్పెషల్ ఫ్యాన్ కదా, ఒక్క ప్రోగ్రాం కూడా మిస్ చేయను తెలుసా. ఏమ్మా, అతను అంత గొప్పగా పాడతాడా? గొప్పగా పాడతాడా? హీస్ గ్రేట్ డాడీ. ఓహో, ఓకే. నాకు స్కూల్కి టైం అయింది, సాయంత్రం వచ్చి తీసుకుంటాను. వాడు ఇల్లదేనా? అయ్యయ్యో, కాస్త పిండి రుబ్బేసరికే చేతులు లాగేసే. పిట్టలు తిన్నట్టు తిండి తింటే ఇలాగే ఉంటుంది. లే, ఎందుకు? నేను రుబ్బుతాను. అయ్యో వద్దండి. ఏ, ఏదో నీ మీద జాలిపడి రుబ్బుతాననుకుంటున్నావా? నాకు ఎక్సర్సైజ్లా ఉంటుందని తప్పుకో. లేమ్మా. స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళలేదా అని అడుగుతున్నా. ఈరోజు ఆదివారం. ఓ, మీ నాన్నగారు ఎక్కడ? యూనియన్కి వెళ్ళారు. ఏయ్, అలా కూర్చుంటేలా, వచ్చి కాస్త సాయం చేయొచ్చుగా. ఒకటి అడుగుతాను, ఏమనుకోరుగా? ఏంటి? ఆ పిలక తీసేస్తాయే. అది నా పిలక, నీకేమడం వచ్చింది? ఊర్లో ఫ్రెండ్స్ అందరూ వెక్కిరిస్తున్నారు తెలుసా? నన్న? కాదు, నన్ను. ఏం బాబు, ఏమంటావు? కత్తిరించేనా? కత్తిరించే. పిలక గిలకలా ఉంది, చక్కగా పెంచావు. జుత్తు విలువ నీకు తెలీదు, కత్తిరించేమంటావా? అరే, కత్తిరించవయ్యా. రాధా. ఏ రాధా, నేను ఇక్కడున్నాను. ఎలా ఉంది? అయ్యయ్యో, పిలకేమైంది? కత్తిరించేశాను. ఎందుకు? కొట్టానంటే చూడు, అందరూ ఎగతాళి చేస్తున్నారు, కత్తిరించేమని నువ్వేక చెప్పావు, మళ్ళీ ఎందుకనంటావు? ఏ, బాగలేదా? బాగానే ఉంది, నేను చెప్పానని కత్తిరించేశారా? మరి అప్పుడు నేనేం చెప్పినా చేస్తారా? ఎందుకని? ఎందుకంటే అదంతే.
పలికింది సింగారం, నీ పాదమంజీరం, కరిమప్పులానాదం, నీ మేనిలో నేడే విరిసేను అందాలెన్నో, నీ మేనిలో నేడే విరిసేను అందాలెన్నో, ఈ విరి తేనెలు ఏ తుమ్మెదవో వసంత రాగం, ఆనంద గీతం నమదిలో నీ స్నేహం నింపేను సంతోషం, ఆ దేవుడు మలిచిన శిల్పము నీవే వసంత రాగం, ఈ ఆనంద గీతం శిల్పము నీవే వసంత రాగం, ఈ ఆనంద గీతం. 20 సంవత్సరాల క్రితం ఒకేసారి చూశాడంటున్నారు, అది వాడికింకా గుర్తుంటుందా అని నా అనుమానం. వదిలేయండి. ఏంటయ్య అలా అంటావు? 20 సంవత్సరాలైనా నా జ్ఞాపకం ఉంది కదా. వాడు కన్న కొడుకు, పైగా కళ్ళారా చూశాడు, వాడు మర్చిపోతాడా? అదిగాక ఈ గీత ఒకటి వాడంటే పడి చచ్చిపోద్ది. నాకు టెన్షన్గా ఉందయ్యా, టెన్షన్గా. ఓ పని చేద్దాం, వాడు మిమ్మల్ని గుర్తుపడతాడా లేదా అని చిన్న టెస్ట్ చేద్దాం. వాడేనా? వాడే. నువ్వు ఇక్కడే ఉండు. ఏ చికెన్ శాండ్విచ్ అండ్ కాఫీ కమిట్స్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇరవై సంవత్సరాల తర్వాత ఏం గుర్తుపెట్టుకుంటాడులే అన్నావు, కానీ బాగానే గుర్తుపెట్టుకున్నాడయ్యా. వాడు చూసిన చూపుకి ఒక్క క్షణం నేను కంపించిపోయాను. ఉంటే వాడైనా ఈ ఊళ్ళో ఉండాలి,
లేదా నేనైనా ఉండాలి. సార్, అతను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు సార్. అయితే ఏంటమ్మా ఈ గోళ? ఊరందరికి వినపడేలా సౌండ్ ఏంటి? చెవులు పగిలిపోతున్నాయి. వాల్యూమ్ కాస్త తక్కువ పెట్టుకోవచ్చు కదా. అరుణ్ మ్యూజిక్ డాడీ, సౌండ్ పెట్టుకుంటేనే బాగుంటుంది. అరుణ్ అరుణ్ అరుణ్, ఇలా చూడు, గదంతా వాడి ఫోటోలు పెట్టుకున్నావు. అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా డాడీ? ఇలా చూడు, నువ్వు ఆ అరుణ్తో తిరగడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఇక నుంచి వాడి ప్రోగ్రామ్ అది టైం వేస్ట్ చేయకుండా శ్రద్ధగా చదువుకో. అరుణ్ ప్రోగ్రామ్ కి వెళ్ళొద్దంటారా? అవును, నేను వెళ్తాను. వెళ్ళకూడదు. వెళ్తాను వెళ్తాను వెళ్తాను. అరే హా అప్ప, హా అమ్మ, హే అప్ప, హా అమ్మమ్మ. అరే రే, ఇది బొమ్మ ముద్దుల కుమ్మ. అరే రే, వయసు పువ్వులై పూచిన కుమ్మ. ఓ నవ్వు నవ్వింది, ఓ చూపు చూసింది, నా మనసే దోచిందమ్మో. అరే రే, ఇది బొమ్మ ముద్దుల కుమ్మ. అరే రే, వయసు పువ్వులై పూచిన కుమ్మ. లేత బుక్కలో సిగ్గులెందుకే, మనసు మనసు కలిసి నాక దూరం ఎందుకే, హత్తులెందుకే అడ్డు చొక్కకే, ప్రేమలోన్న ముద్దులకు లెక్కలెందుకే. లేత బుక్కలో సిగ్గులెందుకే, మనసు మనసు కలిసి నాక దూరం ఎందుకే, హత్తులెందుకే అడ్డు చొప్పకే, ప్రేమలోన్న ముద్దులకు లెక్కలెందుకే. వయసు పువ్వులై పూచిన కుమ్మ. నవ్వు నవ్వింది, ఓ చూపు చూసింది, నా మనసే దోచిందమ్మో. అరే ఇది బొమ్మ ముద్దుల కుమ్మ. హయ్యా హయ హయ్యా హయ్యా హయ హయ్యా, మంచమున్నది మల్లెలున్నవి, హత్తులన్నీ తుడిచేస్తే స్వర్గమున్నది. వయసు ఉన్నది, సగసు ఉన్నది, ఆశపడ్డ అందగాడి తోడు ఉన్నది. అరే మంచమున్నది మల్లెలున్నవి, హత్తులన్నీ తుడిచేస్తే స్వర్గమున్నది. వయసు ఉన్నది, సగసు ఉన్నది, ఆశపడ్డ అందగాడి తోడు ఉన్నది. నీ కన్నా ఎన్నెన్నో స్వప్నాలు. ఇది బొమ్మ ముద్దుల కుమ్మ. అరే
వయసు పువ్వులై పూచిన కొమ్మ, ఓ నవ్వు నవ్వింది ఓ చూపు చూసింది నా మనసేదో చిందమ్మో. అరే రే ఇది బొమ్మ ముద్దుల గుమ్మ. కన్నయ్యవ్వనం కసుమన్నది, సంధ్య పొద్దు వేళ కాలు చారమన్నది, లేత మనసులో కోరికొన్నది గుండెలోన చేరి కోల చేయుచున్నది. సుఖ సంధాన దేహాలు తేలునులే, వేడి కౌగిలింత వాయనాలు అందుకోన, అరే ఇది బొమ్మ ముద్దుల గుమ్మ. అరే వయసు పువ్వులై పూచిన కొమ్మ, ఓ నవ్వు నవ్వింది చూపు చూసింది నా మనసేదో చిందమ్మో. అరే ఇది బొమ్మ, అరే రేపు పత్రికలు మన మీద పెద్ద ఎత్తున దుమారం లేపుతాయి. కీప్ క్వైట్. యు ఆర్ వెరీ లక్కీ, పెద్దగా దెబ్బలేం తగలేదు. రెండు ఎక్స్రేలు తీసి చూడాలి, ఏమైనా రెండు మూడు రోజులు ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూడు, యాక్సిడెంట్ చేసి కనీసం ఆగకుండా వెళ్ళిపోయాడు ఆ రాస్కెల్. ఆ అబ్బాయిని నేను ఎక్కడో చూశాను కానీ జ్ఞాపకం రావట్లేదు. ఆ కార్ నంబర్ అయినా నోట్ చేసుండొచ్చు కదా. ఎక్కడ బాబు, దెబ్బ తగిలిన వాడిని చూడగానే కంగారు పడిపోయాను. నువ్వు తినవా? నేను తర్వాత తింటాను. ఏ ఆకలిగా లేదు. అదే డాక్టర్ గారు అన్నారు కదా, రెండు మూడు రోజుల్లో నాన్నగారికి తగ్గిపోతుందని. నువ్వు కూడా వచ్చి తిన్నావు, వెళ్ళు వెళ్ళి కంచెం తెచ్చుకో. బెడ్షీట్ ఊరికే ఆలోచిస్తూ ఉండమాక, వెళ్ళి పడుకో. డాక్టర్ గారు చెప్పారు కదా రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని. అది కాదు, కాలుకి దెబ్బ తగిలింది కదా, సపోజ్ ఎమికి ఏదైనా ఇరుగుంటే ఆయనకి ఫైటింగ్ నేర్పించడం తప్ప ఇంకేం పని తెలీదు. ఇంట్లో పెద్దగా డబ్బు కూడా లేదు. ఏడవకు, ఆయనకేం కాదు, ఒకవేళ ఏదన్నా అయితే నేనున్నాను కదా. మా అమ్మని చంపిన ఆ రాస్కెల్ని కలుసుకుంటానని నేనెప్పుడూ కల్లో కూడా అనుకోలేదు. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాడు అనుకోకుండా కలిశాడు. నా కుటుంబాన్ని నాశనం చేసిన వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. ఐ విల్ టీచ్ హిమ్ ఎ లెసన్, సరైన గుణపాఠం నేర్పుతాను. కూలిక్ మ్యాన్, నీ ఆవేశం నాకు అర్థమవుతుంది, నీ కోపం రావడం సహజమే. బట్ అందుకు మనం ఏదైనా తొందరపడి చేశామంటే లేనిపోయిన చిక్కుల్లో ఇరుక్కుంటాం. లుక్, ముందు అతను ఎవరు, ఏం చేస్తుంటాడో అది తెలుసుకుందాం. వాడి మీద కక్ష ఉందన్నావు, అది ఓకే, కానీ వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోద్దా. అరుణ్, మన దగ్గర ఎంతో డబ్బుంది, డబ్బుంటే కొండ మీద కోతైనా దిగొస్తుంది. ఏమంటావు అరుణ్? ఆ రాస్కెల్ కనపడ్డ దగ్గర నుంచి నా మనసు ఏం బాగాలేదురా, మా అమ్మ జ్ఞాపకం వస్తోంది. ఎరా, ఈరోజు మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దామా? ఏయ్, అది తప్పు, దట్స్ బ్యాడ్. అందరూ డబ్బులు పెట్టి టికెట్స్ కొన్నారు, వచ్చే ఆడియన్స్ ఊరుకుంటారా ఏంటి? డియర్ ఫ్రెండ్స్,
ఇప్పటి వరకు మిమ్మల్ని ఆనందపరచడానికి మీరు కోరిన పాటలు పాడుతూ వచ్చాను. ఇప్పుడు నేను నా తృప్తి కోసం నా మనసుకు నచ్చిన పాట పాడుతున్నాను. పూచెండులో విరియుం చిరునవ్వులా, పూచెండులో విరియుం చిరునవ్వులా, వీరభూసిన చావిల్లిలా, ఇక ఆ దైవమే ఈ వేళ వరమిచ్చేడులే. పూచెండులో విరియుం చిరునవ్వులా, పూచెండులో విరియుం చిరునవ్వులా. సొంతం మీ నిండు వసంతం, ఓడైన రోజాలండై మురియం, అల్లైన భాగ్యం నాకు ఈ ముద్దు మురిపెం. ఏనాడు చేసిన పుణ్య ఫలము తలిపాడునాలి సేద తీర్చాలి, తలిపాడునాలి సేద తీర్చాలి. నా రెండు కళ్ళే మీరు, ఆ కళ్ళు కాచేరెప్పను నేను వెలుగే మీరు. పూచెండులో విరియుం చిరునవ్వులా, పూచెండులో విరియుం చిరునవ్వులా, వీరభూసిన చావిల్లిలా, దైవమే ఈ వేళ వరమిచ్చేడులే. తలలే తలలేత్తి నడిస్తే కాలి కింద భూమి అదిరిపోదా, నా కంటి పాపలింక పెద్దోళ్ళు అయితే ఆకాశమే అందిరాదా. అన్ని జన్మలకు అమ్మ వింక నీవే, అన్ని జన్మలకు అమ్మ వింక నీవే. కన్నవారి ముద్దు ముచ్చట మాకింక ఎండమావై, బ్రతుకే కన్నీరాయే. పూచెండులో విరియుం చిరునవ్వులా, పూచెండులో విరియుం చిరునవ్వులా, వీరభూసిన చావిల్లిలా, దైవమే ఈ వేళ వరమిచ్చేడులే. పూచెండులో విరియుం చిరునవ్వులా, పూచెండులో విరియుం చిరునవ్వులా. ఏమయ్యా బాంబు చూస్తే చిన్నదిగా ఉంది, ఇది సరిపోద్దంటావా? ఓకేనా? ఏం లేదు సార్, ఇలా చూడండి, ఇది బాంబు.
ఇది టైమర్. ఈ బాంబుని దీంట్లోకి ఇలా మెల్లగా పెట్టి ఈ వైర్ని వాడి కార్ స్విచ్కి కనెక్షన్ ఇచ్చేస్తాం. కనెక్షన్ ఇచ్చాక ఇది తీసుకెళ్లి వాడి సీటు కింద పెడతాం. వాడొచ్చి కార్ స్టార్ట్ చేయగానే ఇది స్టార్ట్ అవుతుంది. కారు స్టార్ట్ చేసిన 4 నిమిషానికి ఇది కరెక్ట్ గా పేలుతుంది. కారు స్టార్ట్ అయిన 4 నిమిషానికి ఇది పేలుతుందిగా? ఏం సార్ అలానే సార్, రాళ్లు పగలగొట్టే క్వారీలో నేనే డైనమైట్ ఇన్ఛార్జ్. ఇలాంటి బాంబులు ఎన్ని పెట్టుంటాను. కారు స్టార్ట్ చేసిన 4 నిమిషానికి ఇది డెఫినెట్ గా పేలుతుంది. అయితే ఇవాళ రాత్రే వాడి కారులో పెట్టేయచ్చుగా. చూడరా, ఇతను పాటలు అవి పాడుతుంటాడు అతనేక? అతనే. ఎక్కడ చూశానా ఎక్కడ చూశానా అనుకున్నాను, అప్పుడు జ్ఞాపకం రాలేదు. ఇప్పుడు పేపర్ చూసిన తర్వాత వెంటనే టపీమని జ్ఞాపకం వచ్చింది. ఏ, ఆ రోజు నిన్ను యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడే వాడే రావీడు. అరుణిల్ ఇదేనా? అవును. ఉన్నారా? లేరే. మీరెవరు? ఎప్పుడొస్తారు? ఎప్పుడొస్తారో తెలియదు, నిన్ననగా వెళ్ళారు. అవును, ఇంతకీ మీరెవరో చెప్పలేదు. అరుణ్, అరుణ్, టైం 8:30 అయింది, లేవండి. కాఫీ చల్లారిపోతుంది, లేవండి. ఏంటండి మీ అమ్మగారి ఫోటోనా? ఇది మా బెడ్రూమ్. వస్తానవ్వు. చీర కట్టుకున్నప్పుడు ఉన్నంత అందం వేరే ఏ డ్రెస్ లోనూ ఉండదు తెలుసా? అప్సరసలా ఉన్నా. రాత్రంతా మీరు సరిగా నిద్రపోలేదు. మీ అమ్మగారి గురించి ఏవేవో మాట్లాడారు. రాము అంటే మీ అన్నయ్యగా నిద్రలో ఆయన గురించి కూడా మాట్లాడారు. ఆస్తి, అంతస్తు, హోదా, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఏదో లేదన్నదే నా ఫీలింగ్. వీటన్నిటికన్నా కూడా మా అమ్మ చెయ్యి పట్టుకుని పొలం గట్లపై తిరిగిన ఆనందం ఇప్పుడు లేదు. నాలో ఏదో తెలియని విషాదం ఉంది.
ఇంత విషాదంలో కూడా నన్ను ఆనందపరిచేది నువ్వు మాత్రమే. 10 సంవత్సరాలుగా నువ్వు చూపించే అభిమానానికి అనురాగానికి నేనెలా రుణం తీర్చుకుంటాను? నా జీవితంలోకి ఎంతోమంది అమ్మాయిలు వచ్చి వెళ్ళారు, ఇంకా ఎంతోమంది రావచ్చు, కానీ నీ స్థానం మాత్రం ఎవరూ పొందలేరు. ఇట్స్ బికాజ్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్. నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరుగా. అడుగు. నన్ను ఎప్పుడూ మర్చిపోరుగా మీరు. ఇచ్చిదానా? నువ్వు తప్ప నాకింకెవరున్నారు? వివాహం, కుటుంబం, పిల్లలు, వీటన్నిటికీ నాకు అర్హత ఉందో లేదో, బట్ నా జీవితాంతం నీ కాళ్ళ దగ్గరే ఉండాలి నేను. నాకు అదే చాలు. టైం 9 అవుతుంది, అతను ఇంకా రాలేదంటయ్యా. రాత్రి అంతా మేల్కొని ఉంటాడు, ఇంకా నిద్రపోతున్నాడేమో. ఏంటో, ఎక్కడ దిగాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంజన్ ఆఫ్ చేస్తే బాంబు పేలుతుందా? ఒకసారి ఆన్ చేస్తే అది ఆగదు, పని చేస్తూనే ఉంటుంది. ఫోన్ చేసుకోవచ్చా? భలేవారు సార్, చేసుకోండి సార్, అడగాల. హలో, నేను అరుణ్ మాట్లాడుతున్నాను. నీకు జాతకాల మీద, ముహూర్తాల మీద, ఆచారాల మీద ఏమైనా నమ్మకం ఉందా? హే, ఏంటిది సడన్ గా? నమ్మకం ఉందా లేదా? ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఉందా లేదా? లేదు. అయితే రేపు ఉదయమే మన పెళ్లి. వాట్? శివాలయంలో నేను నీ మెళ్ళో తాళి కడుతున్నాను. అరుణ్, సాయంత్రం కలుస్తాను. ఏంటి ఇంకా రాలేదు అతను? వస్తున్నాడు. ఈ పాటికి అరుణ్ అయిపోయి ఉంటాడు, చూడటానికి బాడీ అయినా ఉంటుందో లేదో. హ్యాపీ జర్నీ అరుణ్. మీకు విరోధులు ఎవరైనా ఉన్నారా సార్? మిమ్మల్ని మీకు విరోధులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. విరోధి అంటే నా జీవితంలో ఒక్కడే ఉన్నాడు. నువ్వు వాడి గురించి చెప్తున్నావా? ఎవరు సార్? ఆ మనిషిని మాత్రం చూశాను. అతనెవరు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, ఏమీ నాకు తెలియదు. ఏం సార్ మీరు అనేది? అదొక పెద్ద కథ సార్. వీళ్ళ కారు పార్క్ చేసిన చోటు దొరికింది సార్. సరే, నువ్వు వెళ్ళొచ్చు సార్. వీడేగా మీ విరోధి? ఇతను కాదు సార్. ఐ సీ, ఆల్ రైట్, మీరు ఇంటికి వెళ్ళండి, వీల్ ఫాలో అప్ ద మ్యాటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఏ అరుణ్, వన్ మినిట్ మ్యాన్. నీ శత్రువని చెప్తున్నావు, మీ మమ్మీ చావుకి కారణమయ్యాడే వాడే ఈ పనిచేశాడు అనుకుంటున్నావా? యా. వాట్ ద బ్లడీ హెల్ మ్యాన్, నువ్వు వాడిని జ్ఞాపకం పెట్టుకున్నావు అందుకే చూడగానే గుర్తుపెట్టేశావు. బట్ వాడు నిన్ను చిన్నప్పుడు ఎప్పుడో కదా చూశాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను ఎలా గుర్తుపట్టగలడు? ఇంపాసిబుల్. లుక్, మనమంటే గిట్టని వాడు, మన వృత్తిలో లోకల్ వీరోది ఎవడో ఈ పని చేసుంటాడు. నాకు బాగా తెలుసు, ఇది వాడే చేసుంటాడు. ఖచ్చితంగా వాడిని గుర్తుపెట్టుంటాడు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే ఓకే కూలిట్ మ్యాన్, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను సాయంత్రం వస్తాను. రెండు పెగ్గలేసి పడుకుంటే అన్ని మర్చిపోవచ్చు. టేక్ ఇట్ ఈజీ మ్యాన్. మీరా, ఇక్కడే ఉండండి, అడిగి వస్తాను. ఎవరండి? కన్ను మిన్ను తెలియకుండా కారు నడుపుతావురా? గత 20 సంవత్సరాలుగా తన అన్నకు దూరమై ఒంటరివాడై
ఎంతో వేదన అనుభవించిన ప్రముఖ పాప్ సింగర్ అరుణ్కి తన తోడబుట్టిన అన్నయ్యని కలుసుకునే భాగ్యం కలిగింది. కర్రసాము కళ్ళరి విద్యల్లో రాము నేర్పరి. ప్రస్తుతం అతను సినీ స్టంట్ మాస్టర్ అయిన విజయన్ గారింట్లో ఉంటున్నాడు. తనతోనే ఉండమని అరుణ్ ఎంత బలవంతం చేసినా ఆయన సున్నితంగా తిరస్కరించాడు. మొట్టమొదటిసారి చెన్నైలో తనను ఆదరించిన స్టంట్ మాస్టర్ విజయన్ని, ఆయన కూతుర్ని వదిలి వెళ్లటం ఇష్టం లేకపోవడమే కారణంగా తెలుస్తుంది. అంతేకాదు, స్టంట్ మాస్టర్ విజయన్ కూతురు రాధని రాము పెళ్లి చేసుకుంటాడని చెప్పుకుంటున్నారు. ఒక్కడే అనుకున్నాను, ఇప్పుడు ఇద్దరయ్యారా? మనం ఎంతో ప్లాన్ చేసి బాంబు పెట్టినా ఆ అరుణ్ గారు తప్పించుకున్నాడే. మధ్యలో కారు దిగి వెళ్తాడని ఎవరికి తెలుసు? స్టంట్ మాస్టర్ కూతుర్న అన్న చేసుకోబోయేది. అలానే పేపర్లో రాశారు. దాన్ని ఎత్తుకొచ్చేస్తే అప్పుడు అన్నదమ్ములిద్దరు మనమున్న చోటుకు వస్తారు. అప్పుడు ఇద్దరిని ఒకేసారి లేపేయచ్చు. బ్యూటిఫుల్ ఐడియా. అయితే ఆ అమ్మాయి విషయం నువ్వు చూసుకుంటున్నావు. ఓకే. మన రాధన్ రాము పెళ్లి చేసుకుంటానని పేపర్లో వేశారు, అందరూ ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు. తప్పుగా మాట్లాడుకుంటున్నారా? చచ్చా, అలా ఏం కాదు. ఇది నిజమేనా అని కొంతమంది నన్ను అడిగారు. నీతో ఇంతకు ముందే చెప్పాలనుకున్నాను, ఇంతలో పేపర్లో వచ్చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఇలాంటిది ఏదో ఉందని తెలిసి రాధను పిలిచి అడిగా. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నాన్న, నేను చేసుకోను అంది. నాకెందుకు ఇష్టం లేదమ్మా అన్నాను. రాము గుణవంతుడు, బలశాలి. అంతేకాదు, తల్లి లేని నా బిడ్డని చక్కగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. ఇంతకన్నా మంచి కుర్రాడు దొరుకుతాడా చెప్పు. ఇలా చూడు, అంత డబ్బున్న తమ్ముడుండి కూడా మొండిగా నేనిక్కడే ఉంటానని మాతో ఉంటున్నాడే, దీని బట్టి తెలియడోలా అతనెంత నిక్కర్సైనాడో. ఏంటి చిన్నయ్య, ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? అరే బుద్ధిలేని యదవా, ఇలాంటి శుభకార్యాలకి ఆలస్యం చేయకూడదు. బ్రాహ్మణ్ణి అడిగి ముహూర్తం పెట్టించుకొస్తా. పేరు ముసలాడా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. సార్, రాధా అనే టీచరిల్లు ఇదేనా? అవును. మీకేం కావాలి? ఏం లేదు, మా అమ్మాయిని వాళ్ళ స్కూల్లో చేర్పించాలి అందుకని. ఓ రాధా, కుట్టించారా? ఏం లేదు, వీళ్ళ అమ్మాయిని మీ స్కూల్లో చేర్పించాలట, అడగడానికి వచ్చారు. అయ్యో, అడ్మిషన్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా నెక్స్ట్ ఇయర్ తీసుకుంటారు. ఎందుకైనా మంచిది, ఒకసారి హెడ్ మిస్ట్రెస్ని అడగండి. ఆమెని స్కూల్లో చూడొచ్చా? ఓ ఎస్. థ్యాంక్స్. మరైతే బయలుదేరుతావా? ఆల్రెడీ లేట్. సరే వెళ్ళు, నేను వెళ్ళి మా తమ్ముడిని చూసి వస్తాను. ఓ, ఇవాళ భోజనం అక్కడేనా? అవును. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నీకు ఇష్టమన్నీ సొరాపిట్టు చేస్తాను అందుకే. సొరాపిట్ట? అయితే ఓ పట్టుబట్టాల్సిందే. ఇందులో 5,000 రూపాయలు ఉన్నాయి, ఉంచుకో. కరెక్ట్గా నేను చెప్పినట్టు చేయాలి. నాకెందుకో భయంగా ఉంది సార్, ఏమీ కాదుగా. ఏమీ కాదు, కరెక్ట్గా నేను చెప్పినట్టు ఆ అమ్మాయిని కోటి ఇసామియా బజార్కు తీసుకొచ్చేయి. హలో, హెడ్మిస్ట్రెస్ గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను. నేను రాధా టీచర్ ఇంట్లో ఉండే రాముని మాట్లాడుతున్నాను. రాధా వాళ్ళ నాన్నగారికి బాగోక విజయ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. వారిని వెంటనే పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తాను. విజయ హాస్పిటల్కి వెళ్ళి వస్తారా? కూర్చోండి.
తెలియట్లేదు, ఉండండి చూస్తాను. ఏమైందండి? బండిలో పెట్రోల్ అయిపోయింది, దగ్గరలో బంకు కూడా ఎక్కడా లేదు. అయ్యో, ఏంటయ్యా? సార్ చిన్న హెల్ప్ సార్, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, ఈవిడ అర్జెంటుగా విజయ హాస్పిటల్కి వెళ్ళాలి, కొంచెం ఆటో స్టాండ్ వరకు డ్రాప్ చేస్తారా? విజయ హాస్పిటల్ నేను అటువైపు వెళ్తున్నా, రామ్మా కూర్చోండి. ఎక్కడ పట్టుకున్నారు? రాళ్ళు కొట్టే క్వారీ దగ్గర సార్. నీ పేరేంటి? కృష్ణస్వామి అండి. ఏం పని చేస్తుంటావు? మెకానిజం అండి. రాళ్ళు కొట్టే చోట మెకానిక్ ఏం పని? అది అక్కడ మిషన్స్ ఉంటాయి కదండి, అవన్నీ నేనే చూస్తాను. జేబులో డబ్బెంతుంది? జేబులో డబ్బెంతుంది అని అడుగుతున్నాను. అదే ఏమయ్యా, ఒక పరసం అయినా పెట్టుకోవచ్చు కదా. పరసం అంతా వేస్ట్ అండి, అందుకే నేను ఎప్పుడు పెట్టుకోను. రాస్కల్, కొట్టుకోండి సార్, కొట్టుకోండి, నిజం చెప్పేస్తాను. ఆ మనోహర్ నాయుడు అతను అసిస్టెంట్ నన్ను కార్ లో బాంబు పెట్టమన్నారు. నిజంగా నాకేం తెలియదు సార్, వాళ్ళు చెప్పినట్టు చేశాను. హలో, ఎవరు? ఇన్స్పెక్టర్ దొరైన్ మాట్లాడుతున్నాను. అరుణ్ గారు ఉన్నారా? సార్ నేనే మాట్లాడుతున్నాను. మీ కార్ లో బాంబు పెట్టిన వాడిని కనిపెట్టేశారు. కనిపెట్టారా? అవును. ఎవరు సార్ వాడు? ఊళ్ళో పెద్ద మనిషి, పేరు మనోహర్ నాయుడు. స్మగ్లింగ్ కేసులో వాడి మీద మేం కూడా ఒక కన్నేసి ఉంచాం. అవును, హత్యా ప్రయత్నం జరిపేంతగా వాడికి మీకు ఏంటి సార్ గొడవ? సార్ ఆయన ఏ కారు వాడతారు? ఏంటి సార్, నేను వాడి గురించి మాట్లాడుతుంటే మీరు వాడి కారు గురించి మాట్లాడతారు? మీరు కూడా వాడి కారులో బాంబు పెడతారా ఏంటి? లేదు సార్, నేను వేరే విషయం గురించి అడుగుతున్నా. ఏ కారు వాడతారు సార్? విదేశాల్లో తిరిగేవాడు, ఇంకేం కారు వాడతాడు? అన్ని ఇంపోర్టెడ్ కార్లే. వైట్ కలర్ చెవర్లెట్ అనుకుంటాను. సార్ అతను ఇల్లు ఎక్కడ? ఏ, ఎందుకు అడుగుతున్నారు? చెప్పండి సార్ ప్లీజ్. హలో 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 సార్. మనోహర్ నాయుడు ఉన్నారా? లేరే. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? తెలియదు సార్. పోనీ ఎప్పుడు వస్తారో తెలుసా? నాకు తెలియదు సార్. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. వారి అమ్మాయి కూడా కాలేజీకి వెళ్ళింది. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మిస్టర్ అరుణ్, మీరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు, అది ఇక మా బాధ్యత. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఆయన ఏమన్నా చేశారో అప్పుడు నేను చూస్తూ ఊరుకోను. ఐఎమ్ వార్నింగ్ యూ నౌ, అవుట్. ఏంటి అదలా ఉన్నారు? ఆరోగ్యం బాగాలేదా? ఏం లేదు, స్కూల్ వదిలి చాలాసేపు అయింది, రాధ ఇంకా ఇంటికి రాలేదు. పని ఎక్కువగా ఉండుంటుంది స్కూల్లో. అలాంటిది ఏదైనా ఉంటే స్కూల్ పిల్లలతో కౌరు పంపేదే, ఎప్పుడూ తను ఇలా చేయలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మిమ్మల్ని చూద్దామని రాధ హాస్పిటల్కి వచ్చింది. మీరు ఇక్కడికి వచ్చారేంటి? ఏంటి, నన్ను చూడడానికి హాస్పిటల్కా? ఎందుకు? ఎందుకంటారేంటి, మీకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో చేర్పించారు, వెంటనే రాధను పంపించమని ఈ రామునేగా ఫోన్ చేసింది. నేను ఫోన్ చేశానా? ఎప్పుడు? ఏంటి రాము అలా అంటావు, పొద్దు నువ్వేగా ఫోన్ చేసింది. అయితే పొద్దు నాతో మాట్లాడింది నువ్వు కదా? అయ్యయ్యో, తన ఫోన్ రాగానే వెళ్ళిపోయింది. మై గాడ్. ఇంకొన్ని రోజులు
రోజుల్లో నాకు పెళ్లి జరిగిపోతుంది. మిమ్మల్ని వేడుకుంటున్నాను, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఇలా చూడు, నిన్ను పాడు చేయడానికి ఇక్కడికి తీసుకురాలేదు. నీ రాము వారితో నాకు చిన్న వ్యవహారం ఉంది, అది సెటిల్ చేసుకోవడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను చెప్పినట్టు చేస్తే నేను నిన్నేమీ చేయను. అలా కాదని ఏమైనా చేసావో చీరేస్తా. హలో, నేను రాత్రి మాట్లాడుతున్నాను. ఉదయా, రాధా రాధా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? విజయవాడకి వెళ్లే దారిలో వనస్థలపురం దాటాక జామ్ తోట ఉంది కదా, అక్కడ ఉన్నాను. జామ్ తోట? అవును. రాధా రాధా, రావద్దండి. రాధని ప్రాణాలతో చూడాలనుకుంటే మీ అన్నదమ్ములు ఇద్దరే ఇక్కడికి రావాలి. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారో? రాధా, అర్థమైందా? ఇంకెవరైనా వచ్చారో రాధని శవంగానే చూస్తారు. అండర్స్టాండ్? వన్ అవర్ అయింది, ఇంకా వీళ్ళు రాలేదే. వాళ్ళు వస్తున్నారు, చెప్పినదో గుర్తుందిగా? Yes sir. Be careful. Okay sir. నేను ముందు వెళ్తాను, నువ్వు కవర్ చేసుకో.
రాధా 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 దెబ్బలే ఉన్నా తగిలే లేదనుకుంటా. నువ్వు వదిలి చూసుకో, నేను వస్తాను. రాధా రాధా రాధా. ఐగర్ అనుకుంటాను. అవును, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. Thank you.
చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోకూడదు అన్నారు. నీ మాటని గౌరవించి నేరస్తుణ్ణి మీకే అప్పగిస్తున్నా.